రైట్ బక్క పీసు గాని కంటెంట్ లో మాత్రం సూపర్ గా ఇస్తది కంటెంట్ షీ ఇస్ అనదర్ దెన్ ఫైమా హరాయే బబ్బా నాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఇలు కాదు ఓకే వయ్యో వద్దు వద్దు మీద మీద పడకు రయ్యో సిగ్గు సిగ్గు సిన్న కోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రావు లోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రావు లోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే అక్క ఇయల నా కంటెంట్ ఏందంటే ఇయల బాలేదు వెదర్ ఇయల నా కంటెంట్ మదర్ ఈ సమ్మర్ హాలిడేస్ అస్స చాలు బయ్యా ఈ పిల్లలతోని అస్సలు వేగలేం మనం ఎవరి పిల్లలు మన ఆ పిల్లలు చాలా ఫాస్ట్ బావా చెల్లే పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త పిల్లతను అస్సలు వేగలేం భయ్యా మనం ఈ పిల్లల్ని వేగడం మన వల్ల కాదు పొద్దు నుంచి వాళ్ళు ఎలా విసిగిస్తారో మనం ఇలా చూద్దాం ఇక నా కొడుకు పొద్దుగాలంట పోయిండు ఆడుకోనికి ఇంకా రాలేదు వాడు గిట్లా ఇయ్యాల ఏమైనా గొడవలు తీసుకురావాలి వాడిని గోడగేసి గుద్దుతా ఏమనుకుంటున్నాడు కొడుకొస్తాడు ఇక పొద్దు పొద్దుగాల పోయినావు ఇప్పుడు వచ్చినావు ఏమైనా గొడవలు గిట్లా పట్టుకొచ్చినావా షీ లేదమ్మా నేను అసలు గొడవలే తీసుకురాను నాకు నిద్ర వస్తుంది నేను పోతా సరేనా వామ్మనే నా కొడుకు అసలు గొడవలే తీసుకురాలేడు చూసిండ్రా అన్ని నాపోలికలు పో బిడ్డ పోయి పడుకోపో అనగానే ఇక పోయి పడుకుంటాడు వీడు పడుకున్నాడు పడుకోడు ఆ గొడవ ఆమె ఎప్పుడు వస్తుందని చెప్పేసి మెల్లగా చూస్తా ఉంటాడు ఇక అప్పుడు పక్కింటిది ఎంట్రీ అవుతుంది ఇక వస్తుంది వచ్చి ఇట్రాయ్ నువ్వు బయటికి వామ్మనే పొద్దు పొద్దుగాల బర్రెల కొడుతుందోతో బర్రెల కొడుతుందోతో పోయి చూసత్తా ఇదోతో ఏం రోగం పుట్టిందే నీకు పొద్దు పొద్దుగాల నా ఇంటి ముంగట కొడుతున్నావు వసేయ్ కొడుకుని కానీ ఊరి మీద ఊరడమ్మ పోతులేక వదిలేయడం కాదే కొడుకుకి ఒక పద్ధతి పాడు అని ఉంటది పద్ధతి నేర్పించాలి వామ్మో ఇదే చెప్పాలి ఇక పద్ధతి గురించి దీని పెద్ద వ్యాపారాలు నాకు తెలియదు అనుకుంటుందా ఇది నీ కొడుకు నా కొడుకుని కొట్టొచ్చిండే వసేయ్ సరిగా మాట్లాడు నీ కొడుకు ఎంత పని చేశాడో తెలుసా నీ ఎంకమ్మా నా ఇంట్లోనే ఇంత పని చెయ్యడు నీ ఇంట్లో ఎంత పని చేసిండు నాకెట్లా తెలుస్తుంది ఏంది బావా ఇది నా కొడుకుని పని చేయని నా కొడుకుని పని చేయని పోతదిగా ఇదిగా వీడు అన్ని పుల్లలు పెట్టొచ్చిండు ఇప్పుడు నా ఇజ్జత్ తీసొచ్చిండు వీడి పని చెప్తా విని పిలుస్తా అని చెప్పేసి పిలుస్తుంది అరే కర్రోడు అదారా కర్రోడు అదారా నా పోలికే లేదు వాడి తల్లి పోలికలు వచ్చినాయి అరే నువ్వు పొద్దుగాలంట పోయినావు నువ్వు పోయినావు చక్కగా పోయినావు గొడవలు ఎందుకు తీసుకొచ్చినారా నా మీదకి వేగలేకపోతున్నాను నేను అసలు అందరు వచ్చి గొడవ పెడుతున్నా నాకు ఎట్లున్నా తెలుసా నాకు ఆకలి అవుతుంది ఆకలి కాదురా నీకు ఆకలి కాదురా నీకు నీకే తెలవాల అవన్నీ నీకే తెలవాల అవన్నీ నీకడు కూసా నేను చెప్తా కూసాని మన్నివాడు నీకు అన్నం తినిపిస్తా వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అన్ని అయ్య పోలికలు వచ్చిన ఏడబోతే అయ్య పోలికలు నాకు ఆడు పోలిక రే తన తండ్రిరా తన తండ్రిరా మరి నన్ను అంటే ఊకుంటారా మరి మరి నన్ను అంటే ఊకుంటారా మరి చూడు నా కొడుకు నాని తిండ్రా బొమ్మ నాకొద్దు తిండ్రా నాకొద్దు అరే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఉండేనా అసలు ఈ పిల్ల ఏమందో తెలుసా ఎక్కి అరే కొద్దిసేపు నుంచో చాలు నిన్న ఏం చేయాలి అట్టనే అంటది తర్వాత ఎక్కినాక చూపెడుతుంది ఇది ఇట్లా కొట్టిద్దని తెలిస్తే నేను వచ్చేవాళ్ళు కూడా కాదు అసలు ఈ డ్రెస్ చేసుకునేవాళ్ళు కూడా కాదు నాకొద్దు ఐస్ క్రీమ్ అమ్మా అమ్మా నాకు
ఓ ఐస్ క్రీమ్ అయినా ఇట్రా ఇట్రా ఎంత ఐస్ క్రీమ్ 10 రూపాయలా నా కాడ 10 రూపాయలు లేవు మా అమ్మని తీసుకొని ఐస్ క్రీమ్ ఇవ్వా అరే సచ్చురడా ఐస్ క్రీమ్ తినద్రా క్రిములు ఉంటారా అట్లా అయ్యి కూడా తింటా నేను అయ్యి కూడా తింటా నేను నువ్వు నోరు మూసుకొని ఇంట్లోకి నాడు అర్థమైందా ఇట్రా చేసిన బాగా ఇట్రా నోరా తీరింది అలాగే నన్ను కొట్టావు కదా నాన్నరానే నానా నువ్వు ఆఫీస్ పోయాక అంకుల్ ఇంటికి వస్తున్నాడే అని చూస్తారు ఈ మీద అంకుల్ ఇంటికి వస్తున్నాడే అని చూస్తారు ఈ మీద అరే హో అంటే ఆ నాన్న లేని టైంలో సద్దాం కూడా వస్తున్నాడా సద్దాం కూడా వస్తున్నాడా అంకులు పాల అంకులు నాకేం తెలుసు మరి అట్లా ఏపు వీళ్ళందరూ ఏదో డబుల్ మీనింగ్ అంట డబుల్ మీనింగ్ అంట వీడు ఓలన్న అవ్వా అయ్యా ఇజ్జత్ కాపాడరా అరే నువ్వు మంచి చదువుకొని నాకు ఒక మంచి పేరు తీసుకురారా నీకు ఇప్పుడు పేరు లేదా నా పేరు ఉందిరా ఇంకా మంచి పేరు నా పేరు ఇట్లా నిలబడాల సక్కంగా నువ్వే సక్కంగా నిలబడవు నీ పేరు నిలబడాలంట నువ్వే సక్కంగా నిలబడవు నీ పేరు నిలబడాలంట రాత్రి బుట్టలే మే రాత్రి బుట్టలే నాకు ఐస్ క్రీమ్ ఇప్పి ఐస్ క్రీమ్ లేదు ఏం లేదురా పోయి పడుకో పోను అమ్మా ఈ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లులకు పందామంటే తిరముండదు లేదామంటే తిరముండదు ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళకి సేవలు చేయాలి వాళ్ళతోనే ఉర్రాలి వాళ్ళతోనే సావాలి గిట్లుంటదన్న Bye.